రుణమాఫీ అయిపోయిందని ప్రకటించిండు. సరే నిజంగానే చేసిండేమో లెక్కలు చూసినాం. లెక్కలు చూస్తే ఆయన చేసింది 17,000 కోట్లు 22 లక్షల మంది రైతులకు మాత్రమే చేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు? 40,000 కోట్లు అని చెప్పిండ్రు. ఇప్పుడు తీరా చేసింది 17,000 కోట్లు, అంటే 23,000 కోట్లు కోత పెట్టిండ్రు. ఇచ్చింది తక్కువ, కోత పెట్టింది ఎక్కువ. ఇచ్చింది 17,000 కోట్లు, కోత పెట్టింది 23,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు పోనీ? ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు, పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండు. కేబినెట్ అయిపోయిన తర్వాత కేబినెట్ మీటింగ్ తదనంతరం ముఖ్యమంత్రి చెప్పిండు, రాష్ట్రంలో 31,000 కోట్లు రుణమాఫీ చేయవలసి ఉందని, 47 లక్షల మంది రైతులకు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పిండు. మరి 31,000 కోట్లు అని చెప్పి ఇవాళ చేసింది ఎంత? 17,000 కోట్లు, అంటే 14,000 కోట్లు కోత పెట్టిండు. 14,000 కోట్లు కోత పెట్టి రుణమాఫీ అయిపోయిందని మాట్లాడతాడు. నీది నోరా మోరా? ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో కూడా ఒకసారి చూపిద్దాం, మీరే చూడండి ఒకసారి. మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము, ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనే స్వయంగా చెప్పిండు 31,000 కోట్లని. అది కేబినెట్ మీటింగ్ యొక్క రిజల్యూషన్. నేనేం చెప్తాడు, ఖమ్మంలో 18,000 కోట్లు చేసిన అంటాడు. నువ్వు నీ మరి 31,000 కోట్లు అని చెప్పిన నువ్వు 18,000 కోట్లు చేస్తే మరి రుణమాఫీ సంపూర్ణంగా అయినట్టా కానట్ట? ఏ రకంగా ఇది సంపూర్ణంగా అయినట్టు? రైతుల సంఖ్య నువ్వు ఆ రోజు 47 లక్షలని చెప్పినావు, కానీ నిన్నటి వరకు 3 విడతల్లో రుణమాఫీ అయిన రైతులు కేవలం 22 లక్షలు మాత్రమే. అంటే 47 లక్షల రైతులు అని చెప్పి నువ్వు 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు. అంటే ఇది కేవలం 46% మంది రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ జరిగింది. అంటే సుమారు 25 లక్షల మంది రైతులకు ఇవాళ రుణమాఫీ నువ్వు ఎగనామం పెట్టినావు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా 54% రైతులకు రుణమాఫీ చేయకుండా నువ్వు రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొంతు బిగ్గరగా చేసుకొని అరిచినంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా? ఇది మోసం కాదా? ఇంకా ఈయనేదో గొప్ప పని చేసినట్టు, ఈపాటి పనికి సిగ్గు లేకుండా ఆయన ఆయన 100 మాదిగలు కలిసి రుణమాఫీ చేసినామని చెప్పి సంకల్పం కుదుకుంటున్నారు. వంది మాగదులు రుణమాఫీ పూర్తయిందని ఈరోజు వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. నిజంగా అయింది ఎంత? అయింది తక్కువ, కానటువంటి రైతులు ఎక్కువ. 54% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇవి నేను చెప్పిన లెక్కలు కాదు, స్వయంగా కేబినెట్ నిర్ణయాలు. కేబినెట్ అయిన తర్వాత ముఖ్యమంత్రే చెప్పిండు ఇది 31,000 కోట్లని 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం 15 ఆగస్టులోగా అన్నారు. కేబినెట్ నిర్ణయం అన్నారు, కానీ చేసింది 17,000 కోట్లు, జరిగింది 22 లక్షల మంది రైతులకు. అంటే ఈ ప్రభుత్వం ఇవాళ రుణమాఫీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మనం చక్కగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే